కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో గన్నేరవరం మండలంలోని మైలారం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో భాగంగా మైలారంలో ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ ఒగ్గు దామోదర్, సింగిల్ విండో చైర్మన్ రవీంద్రరెడ్డి, మండల అధ్యక్షుడు గంప వెంకన్న, జిల్లా కార్యదర్శి పురంశెట్టి బాలయ్య, తీగల మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మానకొండూరు సెక్రటరీ పురంశెట్టి రమేష్, దుడ్డు నాగరాజు, మల్లేశం తిరుపతి, రాజేశ్వర్ రెడ్డి, ప్రవీణ్, మహేష్, చింటూ, పర్షి బాపురెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి ఒక రెండు నెలలకు ఒకటి చొప్పున ఆరు నెలలకు మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు ఆరేపల్లి మోహన్ గారి తరపున మైలారం గ్రామంలో ఇంటింట ప్రచారంలో కార్యక్రమంగా భాగంగా ఈ గ్రామ ప్రజల స్పందన చూస్తూ ఉంటే మా గెలుపు నిర్ణయం చేసిననేది చెప్పకనే చెప్తా ఉన్నాం. మన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కుటుంబానికి, పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇవాళ ఇందిరామ్మ ఇండ్లు ఇస్తారని ఈ యొక్క సభాముఖంగా తెలుపుతున్నారు. గత అంతకుముందు కూడా 2014 అంటే ముందు 2009 ఎప్పుడైతే గెలిచినప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి దాదాపుగా ఇందిరామ్మ ఇండ్లు వచ్చినాయి, మాకు వచ్చినాయని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కొంతమందికి పేమెంట్ కొద్దిగా ముట్టింది, కొద్దిగా ముట్టలేదుగా, వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకురాగానే వాటిని కూడా మిగతా అమౌంట్ కూడా ఇచ్చి ఎవరైతే శాంక్షన్ అయిన వారికి ఉన్నాయో వారికి మళ్ళా 3 లక్షలు, శాంక్షన్ లేని వారికి ఎస్సీ కుటుంబాలు అయితే 6 లక్షలతో పాటు, బీసీ కుటుంబాలు అయితే 5 లక్షలు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి అందరికి తెలిసిన విషయమే. వారి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నడుము బిగించి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఇంటి కార్యకర్త వెళ్లి మేము కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తామని ముందుకు ఇంటింటా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు. చరమగీతం పాడతాము, మేమంతా మీ కాంగ్రెస్ కు ఓటేస్తాం, మీ చేతి గుర్తు కొట్టేసి మీ కాంగ్రెస్ వెంటే ఉంటామని చెప్పి గ్రామం చివరికి వచ్చే వారికి దాదాపు 200 మంది మా వెంట వచ్చారు. వాళ్ళు ఇళ్లకెళ్ళి తరలి మా వెంట వచ్చిన స్పందన చూస్తా ఉంటే ఇవాళ ఆరేపల్లి మోనన్న గెలుపు ఖాయమని చెప్తా ఉన్నారు ప్రజలంతా. ఇవాళ ప్రసమయ బాలకృష్ణ చూసినట్టంటే గ్యారెడ్ మాటలు, మాయ మాటలతోటి ఏమన్నాడప్పుడు మైలారం ఆగొడ్డుకు ఇక్కడే ఉంది, ఇట్లా 4 పైపులు వేస్తే నీళ్ళన్ని మొత్తం పొరిగి పొంగిపోతాయి, మొత్తం మీకున్న 1000 ఎకరాలు వాడుతుంది అని చెప్పి అదేది మా మాట్లాడుతూ స్టేజ్ మీద మాట్లాడే మాటలు మాట్లాడు. ఇప్పటి వరకు మైలారం గ్రామంలో 1 ఎకరం బారింది లేదు డ్యామ్ నీళ్లతోటి దాహం తీర్చుకున్నది లేదు. ఈ రకంగా ప్రజలను మోసం చేసేటువంటి పరిపాలన ఉంది. మాకు 3 ఎకరాలు వస్తాయని రాలేదు, దళితులకు దళితుడు ముఖ్యమంత్రి చేయలేదు, ఇవన్నీ